సారాయి కలిపారు దాంట్లో మంచి నీళ్ళు సార్ తాగమంటావా కొద్దిగా తాగొద్దా కాదు నువ్వు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు కదా పెద్ద ఆయన సరే పర్లేదు తాగేయాలి ఉన్నాయి 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 బాటిల్ ఉన్నాయి తాగాము వేరే వాళ్ళే కూడా ఉన్నాయా అయ్యే లెక్క పెట్టుకుందామని వాటిని కాదు ఏదైనా ప్రాపర్టీ మందులు బందులు ఏమైనా ఇస్తారా మేము మనుషులకే మందులు ఇస్తాం మేము దేవుడు మాటలు చెప్తా ఉంటాం ఇదిగోండి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో చదివించుకోండి మీరు నేను చెప్తాను వినండి మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం ఈ లోకం శాశ్వతం కాదు మీరు గొర్రెలు బర్రెలు కాసినా నేను తిరిగి ఇట్లా చెప్పినా చచ్చిపోయిన తర్వాత మన శరీరం అంతా మట్టిలోకి వెళ్ళాలి శ్రీకర్త యేసు ప్రభు మనల్ని సృష్టి అంతా సృష్టించి మనల్ని పుట్టించాడు మనం మళ్ళీ ప్రాణం విడిచిపోయిన తర్వాత ఆయన దగ్గరికే వెళ్ళింది ప్రాణం అయితే మనం ఆయన గుర్తుపట్టాలి మనల్ని దేవుడు తయారు చేశాడు కానీ మనమే దేవుడిని తయారు చేసి దేవుడు అంటే ఓ పేరు పెడితే కాదు అది మనం తెలుసుకోవాలి ఏదో యేసు ప్రభు ఒక తక్కువ కులానికో తక్కువ మతానికో చెందినోడు కాదు ప్రతి మనిషికి దేవుడు ఆయన ఈ కులాలు మతాలన్నీ మన పెద్దోళ్ళ కాలం నుంచి వస్తున్నాయి కాబట్టి అలా పెట్టుకున్నాం వాస్తవానికి మనుషులకు కులాలు లేవు ఒకటే మానవ కులమే మనం పెట్టుకున్నాం డబ్బులున్నోడికి పొలాలన్నోడికి పెద్ద కులం లేనోడికి ఇది ఒక రకంగా కొద్దిగా తిక్కలు తిక్కలుగా ఉండే వాళ్ళకి ఇంకొకటి అట్లా పెట్టుకున్నారు మన పెద్దోళ్ళు కానీ నిజమైన దేవుడు యేసు ప్రభు ఈ లోకం శాశ్వతం కాదు మనం ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం ఇది నేను తిరగని రాష్ట్రం అంటూ లేదు సార్ అవుట్ ఆఫ్ అన్ని గల్ఫ్ కంట్రీలు అయితే యూరోప్ కంట్రీలు అయితే లాస్ట్ ఎన్ని కంట్రీస్ ఎన్ని కంట్రీస్ వెళ్ళొచ్చు 10 కంట్రీలు ఏమేం కంట్రీస్ వెళ్ళావు సౌత్ ఆఫ్రికా వెళ్ళా కోవెట్ వెళ్ళా దుబాయ్ వెళ్ళా మస్కట్ వెళ్ళా ఇది పాయిలాండ్ వెళ్ళా మళ్ళీ ఇది సుడాన్ వెళ్ళా మళ్ళీ తుర్కీ కంట్రీ వెళ్ళా అస్సలు నీ దగ్గర మామూలు లేదు స్టోరీ అయితే నేనేం చేశాను అంటే ఏం పని నిమిత్తం వెళ్ళాను కల్టర్గా వెళ్ళాను అయితే 100 సార్లు తిరిగాను లైట్ ఆటోమేటిక్ జరిగింది డబ్బులు ఏం చేశాను అంటే నాయి అని దాచుకోలేదు నేను ఫ్యామిలీ పరంగా ఇచ్చాయి మా తల్లిదండ్రులకి ఇచ్చాను 20 లాక్స్ ఏం చదువుకున్నావు నేను కావంటే 5వ తరగతి మరి ఇన్ని కంట్రీస్ తిరిగావు కదా ఏమేం భాష వచ్చు నీకు ఇంగ్లీష్ వచ్చు హిందీ వచ్చు లాంగ్వేజ్ అన్ని మాట్లాడతాం దాంట్లో సరిపోయే విధంగా కొద్దిగా ఏదో మేనేజ్ చేయగలం మొత్తానికి 10 కంట్రీస్ తిరిగి నువ్వు మళ్ళీ గొర్రెలు కాస్తున్నావు అది చాలా పెద్ద గొప్ప విషయం అసలు ఎందుకంటే ఒక కంట్రీలు వస్తేనే ఎవరికి మైండ్ సెట్ అవ్వదు అక్కడికి నువ్వు అట్లాంటిది అన్ని కంట్రీస్ వదిలేసి వచ్చి అడవిలో తిరుగుతున్నావు చూసావా అసలు నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ అయితే ఈ అమౌంట్ అంతా తల్లిదండ్రులు ఒక 20 లాక్స్ వరకు పోగొట్టారు వాళ్ళ ఖర్చులకు వాళ్ళకి ఇచ్చేసాను మళ్ళీ ట్రిప్ లో వెళ్ళి ఒక 10 లాక్ వరకు అది అత్తగారు వాళ్ళ అకౌంట్ లో వేస్తే వాళ్ళు సున్నారు ఇంకోసారి ఒక అమ్మాయిని చేసుకుంటాను వాళ్ళకు ఒక 6 లాక్ వరకు వేస్తే వాళ్ళు సున్నా పెట్టాను వచ్చినానికి పెళ్లి చేసుకొని మళ్ళీ పెళ్ళానికి 60 లాక్ వేసాను మళ్ళీ 2 ఇయర్స్ బ్యాక్ ఉండి 1 ఇయర్ బ్యాక్ వచ్చింది ఇండియా అదొక 60 లాక్ వేస్ట్ చేసింది అన్ని అయిపోయి కనిగిరి పోని డబ్బులు లేకుండా చేశారు అందరు కలిసి మళ్ళీ పెళ్ళి బాబు పాప అంటే ఇక్కడ ఆమెను కాకుండా మళ్ళీ అక్కడ సెటప్ అక్కడ ఏం లేదు ఇక్కడ ఇండియాలోనే యాదవ్ సార్ 100,000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నాను విశాఖపట్నం నేను ఈ అమ్మాయి ఈ డబ్బులని బాగొట్టి గందరగోళం చేసేలాక వచ్చి సొంత ఊరికి వచ్చి పనిగిరి పోని 50 రూపాయలు లేకుండా చేస్తే ఇట్టాటోళ్ళు పెద్దవాళ్ళని పట్టుకొని మళ్ళీ 2 లక్షలు అప్పు చేసుకొని మేకలు తీసుకొని వాళ్ళ అమ్మటి కాస్తున్నాడు మళ్ళీ ఒకసారి లివర్ కామర్ అయ్యి పామాలోకి వెళ్ళిపోయాను ఊరికి చచ్చిపోయినారు అనుకుంటా గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్తే అప్పుడు ఆయన ఒక పాస్టర్ వచ్చి నాకు మనుషుల దయ ఏముండదు ఓన్లీ దేవుడి దయ అవుట్ ఆఫ్ లో ఏ చర్చి కానీ మనం చేసేది మన కార్యం ఎంతో కొంత సరే సరే నీకు తెలుసు కదా నిజమైన దేవుడు ఎవరో నీకు తెలుసు ఎవరు చెప్పు మరి నువ్వు నమ్ముకున్నావా నేను ఎప్పుడు బాప్టిజం తీసుకున్నావా తీసుకోవాలి చర్చికి వెళ్తావు ఎప్పుడన్నా మా ఆవిడ నీకేమన్నా ఊర్లో కానీ నీకు ఊర్లో ఏమన్నా సిగ్గు అనిపిస్తుంది ఏమో పోవటానికి
వాళ్ళంతా వాళ్ళే పల్లె వాళ్ళు మనకి ఎందుకు అనిపిస్తుందేమో, సరే అయినా కూడా నీకు నష్టమేం లేదు, ఇంట్లోనే ఇంట్లోనే కూర్చొని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకో. మనం ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు, మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఆయనే నిజమైన దేవుడు. అత్తోళ్ళు ఇప్పుడు పోల్ నడిచారు, వాళ్ళు భారతదేశం తీసుకున్నారు, ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ అందులోనే. మీరు కూడా తీసుకోండి, మీరు ఇన్ని దేశాలు తిరిగి వచ్చారు కదా, మీకు తెలుసు ఇది ఒట్టి కట్ట, ఈ మట్టిలో కలిసిపోయేది ప్రాణం, ఈ దేహం మన ప్రాణం దేవుడికి, ఆయన దగ్గరికి మళ్ళీ చేరాలి. అందుకని నువ్వు కూడా చర్చికి వెళ్ళి బాప్టిజం తీసుకో, మంచిగా వెళ్ళిపోతా. అయితే యేసు ప్రభు వాస్తవానికి పశువుల పాకలోనే పుట్టాడు, గాని మీ గొల్లోళ్ళు మా ఇంకో కులం లేదు, మనమంతా మానవులు, కులాలని మన పెద్దోళ్ళు పెట్టుకుంటా వచ్చారు అంతే. మొన్న ఈ పేదలకు అందరికీ కొంతమంది అమెరికా నుంచి మన యేసు ప్రభు సంబంధించిన వాళ్ళందరికీ పన్ను, అయితే వాళ్ళంతా పంపిస్తుంటారే మనకు తెలీదు. నేను కూడా బిజినెస్ చేసేవాడిని, మేము కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్, నేను ఒక్కడనే ఫస్ట్ మా ఇంట్లో, తర్వాత మా అమ్మ వాళ్ళంతా కొంచెం తెలుసుకున్నారు దేవుణ్ణి. ఇదంటే ఏదో కన్వర్ట్ అవ్వడం, ఏదో మారటం అంటే ఏదో మతం మారటం కాదు, కులం మారటం కాదు, మన మనసు మారాలి అంతే. మన కులము మతం ఏం మారదు, మన పేర్లు గీర్లు అన్ని అట్నే ఉంటాయి. అయితే నేను నిజాన్ని తెలుసుకున్నాను, మొన్న కరోనా టైంలో 3 కోట్ల రూపాయల నష్టం బిజినెస్ అంతా. సో ఈ లోకం శాశ్వతం కాదు, వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, డబ్బులు శాశ్వతం కాదు. మనం నిజమైన దేవుని తెలుసుకున్నాము, నేను తెలుసుకున్నట్టుగానే అనేక మంది తెలుసుకోవాలి అని నేనే ఊరూరు తిరుగుతూ ఉంటాను, 2 స్టేట్లలో ఉండే ప్రతి విలేజ్కి వెళ్ళి చెప్పాలని డిసైడ్ చేసుకుని 7 నెలలు అవుతుంది స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు ఈ మండలం అయిపోతే 680 విలేజెస్ అయిపోతాయి, చాలా మంది తెలుసుకున్నారు, బాప్టిసాలు తీసుకుంటున్నారు. నేను 60 లక్షలతో సంపాదించాను, కానీ రూపాయి నా అకౌంట్ లో ఉంచుకోలేదు, అది తప్పు చేసి పోనీలే. డబ్బులు ఏం చేసుకోవడానికి, మనసు ప్రశాంతంగా ఉండాలి. నువ్వు నిజమైన దేవుడు ఎవరో కనుక్కొని ఉన్నావు, చాలా చాలు. నేను అక్కడ కానీ ప్రతి ఫ్రైడే అవునులే, వాళ్ళకి సండే కాదు, అదే సండే. సౌత్ ఆఫ్రికా అయితే సండే, గల్ఫ్ కంట్రీలు అన్ని ఫ్రైడే ఫ్రైడే. ప్రతిరోజు కారు రూమ్ దగ్గరకు వస్తుంది, మేమంతా చర్చికి పోయి అక్కడ ఏదో సరదా చేసుకుని అక్కడే భోజనాలు ఏర్పాట్లు చేస్తారు, భోజనం చేసి. మరి ఇప్పుడు ప్రస్తుతానికి సిగరెట్ బీడీలు తాగుతున్నావా? బీడీ తాగుతున్నా, మందు మందులే. బీడీలు కూడా మానేసి నువ్వు నిజమైన దేవుడు ఎవరో గుర్తుపట్టావు, ఇన్ని దేశాలు తిరిగి 6 అడుగులు మనిషి 3 అంగుళాల బీడీని మానలేవా? మానతాను, కానీ దేవుడు నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఎవరు మన ఇంట్లో వాళ్ళు రక్తం ఒక గ్లాస్ ఇవ్వమంటే కూడా, ఎవరు రక్తం ఒక లీటర్ ఇవ్వమంటే కూడా నీ ఇంట్లో వాళ్ళది మా ఇంట్లో వాళ్ళది మనకు సెట్ కాదు, సెట్ కాదు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మనం ఆయన కోసం బీడీలు కాదు, మన దేహాన్ని కూడా ఆయనకి అప్పచెప్పేసే. నీకే నువ్వు మానలేవు, నువ్వు దేవుడిని కలిగి ఉంటే ఆయనే మానిపిస్తాడు, సరేనా? నువ్వు కూడా మానేసేది శాస్త్రం కాదండి, క్యాన్సర్ వచ్చిందంటే నువ్వు అన్ని మేకలు అమ్ముకున్నా సరిపోవు, వాస్తవం ఇది. నీకు ఆ గుంటూరు జనరల్ హాస్పిటల్ ఇంకెక్కడికి పోయినా నువ్వు ఏం ఫ్రీగా ఏం చూడరు, అసలే లెక్క కూడా చేయరు. మన దగ్గర డబ్బులు ఉంటేనే చూస్తారు, ఇదంతా మాయలోకం. అందుకే నేను నువ్వు అర్జెంట్ గా ఈ రోజు మానేసి ఉన్నాయా బీడీలు ఒకసారి నిజంగా ఎందుకో, మరి దేవుడు ఈ రూట్ లో నీకోసమే పంపించడేమో, నువ్వు వాటిని పడే పడేసి, శాస్త్రం కాదు, 10 రూపాయలు కట్టకే ఉంది పడే, నీకు దేవుడు హెల్ప్ చేస్తాడు, మళ్ళీ తీసుకోబాకు, నిజంగా తీసుకోబాకు. అసలు నీతో మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు 10 కంట్రీలు తిరిగి నువ్వు మేకలు కాస్తున్నావు అంటే అసలు నిజంగా నీకు సెల్యూట్ చేయాలి. అసలు ఒక్క కంట్రీ తిరిగి వస్తేనే మనసు ఏదో లాగా ఉంటది, నువ్వు ఇంత ఫారెస్ట్ లాస్ట్ అందులో అందులో మీది మరీ మారుమూల ప్రాంతం, ఇది అడవి ప్రాంతం. ఇక్కడ ఉంటున్నావంటే నువ్వు 10 కంట్రీలు తిరిగి మళ్ళీ ఇంకో 6 మంత్ ఇట ఏదో చేసి మళ్ళీ సౌత్ ఆఫ్రికా వెళ్దామని వద్దులే, ఇంకెళ్ళబాకు ఇంకెళ్ళబాకు ఉన్నది నా సర్వీస్ వద్దు, ఎందుకు ఉన్నా కూడా వెళ్ళబాకు, ఎందుకు ఇంకా హాయిగా ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు నీకు దేవుడు, చాలా క్యూట్. మరి ఇంకేంటే పిల్లల్ని చూసుకుంటానని బతకొచ్చాయా? ఈ జీవితం ఎంత శాశ్వతం కాదు, నువ్వు సౌత్ ఆఫ్రికా పోయావు, కరోనా లాంటిది ఇంకోటి ఏదైనా వచ్చిందనుకో, నువ్వు పిల్లల్ని కూడా చూసుకోలేవు, అవును, ఎందుకు వదిలేసాయి జీవితంలో, నువ్వు చెయ్యింది ఏం లేదు ఇంకా, సరేనా? అది హైదరాబాద్, సరేనా? చాలా బాగుంది అసలు, నిజంగా నేను మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నా. నువ్వు మాత్రం ఇంకా ఏస్తున్నామో మళ్ళీ బిడీలు తీసుకోబాకు, తాగబాకు, ఈ రోజుతో మానేసేయి, నీ జీవితం దేవుడికి గొప్పచెప్పు. నీకు చర్చికి వెళ్ళడానికి ఏదో తక్కువ కులమని సిగ్గు అనిపిస్తే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో చాలు, సరేనా? చాలా థ్యాంక్ యూ. మీ పేరేంటి? ఫోన్ నంబర్ ఉందా మీది? సరే, నా నంబర్ దాని మీద ఉంటది, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడదాం, పలానా వెదల చెరువు ఇట్లా అని చెప్పి మాట్లాడదాం. పెద్దయినా నువ్వు కూడా సరే, ఎక్కడైనా పర్లేదు, నువ్వు ఫోన్ చేయబడి ఉన్న ఏరియాకి వస్తే కలుద్దాం, సరేనా? పెద్దయినా మెళ్ళలో ఉండే అన్ని మూఢ నమ్మకాలు, అవన్నీ మనం తయారు చేసుకునే ఏముండదు వాటిల్లో, మొత్తం భ్రమే, సరేనా?
మనం సృష్టికర్తని తెలుసుకోవాలి. నీకు కూడా నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, నీ అనుభవం అంత లేదు, మా వయసు మీకు చెప్పి అంతటోళ్ళం కాదు, కానీ నిజమైన సత్యమైన దేవుడు యేసు ప్రభు, ఆయన నమ్ముకుంటే మనకి సమస్తము ఉంది, ప్రశాంతత ఉంది. క్వార్టర్ తాగితే ఎంత, 2-3 గంటలు ఉంటది కిక్కు, కానీ ఒకసారి యేసు ప్రభు నమ్మితే జీవితం అంతా కిక్కే. అవును అవును అవును, తెలుసా? సరేనా, ఓకే, థ్యాంక్ యూ.